ఈరోజు మనం తెలంగాణలో ఫ్రీ బస్ సౌకర్యం అనేది ఉంది. అందులో సాధారణ వ్యక్తులకే సీట్లు దొరకట్లేదు, నిలబడి ఒళ్ళంతా హోనం చేసుకుని ప్రయాణం చేస్తున్నారు. అలాంటి ఒక బస్సులోకి ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, లేదంటే ఒక వికలాంగుడు, లేదంటే ఒక వృద్ధుడు వాళ్ళతో పోటీ పడి ఒక సీట్ సంపాదించగలడం లేదు కదా. అందుకనే వాళ్ళకి రిజర్వేషన్ అవసరం. బలవంతుల మధ్యలోకి ఒక బలహీనుడు చోటు సంపాదించుకోవాలంటే, ఒక సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే అతడికి రిజర్వేషన్ అవసరం. అలాగే ఇండియాలో కూడా సామాజికంగా ఆర్థికంగా బలిసిన వాళ్ళు ఉన్న ప్రదేశంలో సామాజికంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళు బతకాలి అంటే, మనుగడ సాగించాలంటే వాళ్ళకి రిజర్వేషన్ అవసరం ఉంటుంది. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు రైల్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారు, దాన్ని రిజర్వేషన్ అంటారు. అలాగే బస్సులు కూడా రిజర్వేషన్ చేసుకుంటారు. అలాగే సినిమా టికెట్ల కోసం కూడా అడ్వాన్స్ బుకింగ్ అనేది చేసుకుంటారు. ఇప్పుడు ఒకవేళ బస్సుల్లో, రైల్లో, సినిమా హాల్లో కూడా బుకింగ్ అనేది తీసేసి, రిజర్వేషన్ ఫ్రీ చేసేసి కౌంటర్ దగ్గర మేము టికెట్లు ఇస్తామంటే అక్కడ టికెట్ ఎవరికి దొరుకుతుంది? బలవంతుడికి మాత్రమే దొరుకుతుంది. వాళ్ళతో మేము పోటీ పడలేం, వాళ్ళందరితో కొట్లాడి మనం టికెట్ సంపాదించలేం. కాబట్టి ఈ అడ్వాన్స్ బుకింగ్ అనేది, లేదంటే రిజర్వేషన్ అనేది ఏర్పాటు అయింది. ఓకేనా? రిజర్వేషన్ వల్ల దేశం నాశనం అవ్వట్లేదు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, అడ్డమైన వాళ్ళని ఎన్నుకోవడం వల్ల దేశం నాశనం అవుతుంది.